సమస్యలు బాధలు అనేటువంటిది అయితే కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఆ ప్రమాణ స్వీకారము పోయిన సంవత్సరం జూన్ లో చేసినటువంటి ప్రమాణ స్వీకారం కాలసర్ప దోషం ఉన్నటువంటి సమయంలో చేయడం జరిగింది. May 23 నుండి June 10 వరకు కూడా ఆ రోజు పర్టికులర్ గా ఆ 16 రోజుల పాటు కాలసర్ప దోషం ఉన్నటువంటి గ్రహ కుండలి ఉంది. ఆ పర్టికులర్ గా రాహుకేతు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి కాబట్టి అప్పుడు ముహూర్తంలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమస్యలు వస్తాయి. అలాగే మనం అనుకున్నట్టు దాని ప్రకారంగా తీసుకుంటే ఆ టైంలో ఎవరు చేశారు అంటే May 24 మోడీ గారు చేశారు, June 2 కేసీఆర్ గారు, June 8 చంద్రబాబు గారు. అంటే ఈ ముగ్గురు కూడా కాలసర్ప దోషం ఉన్నటువంటి సందర్భంలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ముగ్గురికి సమస్యలు అనేవి ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ మళ్ళీ దానితో పాటు కంటిన్యూగా